పుల్లల చెరువులు కస్తూరిబా కళాశాల మరియు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల అదనపు తరగతుల శంకుస్థాపన నిమిత్తం విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ మండలంలో పర్యటించారు. మండల అధికారులు వైసీపీ నాయకులు అభిమానులు మంత్రి ఘనస్వాగతం పలికారు. ఈ కార్యక్రమంలో మంత్రి మాట్లాడుతూ వైసీపీ ప్రభుత్వం సకల సౌకర్యాలతో పాఠశాలలు రూపుదిద్దుకుంటున్నాయని ఉపాధ్యాయ బదిలీల విషయంలో ప్రభుత్వం నిష్పక్షపాతంగా వ్యవహరిస్తుందని తెలిపారు. త్వరలోనే ఉపాధ్యాయ ఖాళీలు కూడా భర్తీ చేస్తామని అన్నారు. పైలాన్ ఆవిష్కరణ చేయడం జరిగింది. దాన్ని మనం సగౌరవంగా డయాస్ మీదకి ఆహ్వానించుకున్నాం. మరి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మంచి పేరు తీసుకొచ్చారు కేజీబీవీకి. పుల్లల చెరువుకు నిజంగా నేను స్వయంగా నేను ప్రతిపక్ష ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు కూడా నేను చూశాను. అప్పుడే మరి ఎవరికి ఇబ్బంది లేకుండా మరి ఆ యొక్క స్కూల్ను మరి నడుపుతా ఉన్నారు. అప్పుడు కూడా మేము మొక్కలు ఏదో అడిగినట్టున్నారు, మొక్కలు ఏదో మొక్కలు ఇచ్చినట్టున్నాము. కాబట్టి ఏదడిగా ఒక్క నిమిషం తప్పకుండా మరి ప్రిన్సిపాల్ గారు కూడా మరి సభాముఖం మీద అడగాలనుకుంటున్నారంట. మంత్రి గారిని ఖచ్చితంగా వారికి అవకాశం ఇస్తామని చెప్పి తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం. పర్మిట్ చేయాలని, స్పెషల్ ఆఫీసర్లు కావాలని ఇవన్నీ పరిశీలనలో ఉన్నాయి. ఖచ్చితంగా మేము ముఖ్యంగా వీటన్నిటినీ ఏకీకృత సర్వీసుల మరి రూల్స్ అడ్డంకిగా ఉన్నాయి. కాబట్టి ఇవి జీవోఎం కింద మేము దీన్ని పరిశీలనలో పెట్టడం జరిగింది. ముఖ్యమంత్రి గారు కూడా సానుకూలంగా ఉన్నారు. ఖచ్చితంగా ఈ కాలంలోనే ఏదో ఒక నిర్ణయం కూడా తీసుకునే అవకాశం ఉందని మాత్రం నేను ఖచ్చితంగా మీ అందరికీ తెలియజేస్తా ఉన్నాను. బదిలీలు కూడా పారదర్శకంగా ఎక్కడ అవినీతికి తావు లేకుండా, ఎక్కడ రాజకీయ ఒత్తిళ్లకు తావు లేకుండా ఇంతకుముందు జరిగింది. మనం వదిలేస్తాం, నోటిఫికేషన్ ఇచ్చిన తర్వాత ఎలాంటి మరి అవకతవకలు జరగకుండా చక్కగా అడ్మిషన్ చేస్తామని చెప్పి కూడా ఈ యొక్క మరి ట్రాన్స్ఫర్ చేస్తామని చెప్పి కూడా మీ అందరికీ మనం చేసుకుంటూ ఈ పుల్ల చెరువు మరి మండలం మరి వెనకబడ్డ మండలం నీటి ఎత్తడి ఉంది. మనకు T5 కాలువ ఇంకా పెండింగ్ లో ఉంది. మరి ఈ రోజు కొత్తగా వరక పురుషుల ప్రాజెక్టు ఎత్తిపోతల పథకం ద్వారా మళ్ళా పుల్ల చెరువు కూడా ఒక